नमस्ते नेनु श्रीनिवास वेलकम टू मैत्री न्यूज मुंदुगा हेडलाइंस पोलीस नेस्तं पेरु तो अवगाहना सिरिसिल्ला पोलीसुला विनूत्न कार्यक्रमं రైతుల సంక్షేమమే ధ్యేయం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన ఎమ్మెల్యేలు ప్రశ్నపత్రాలు లీక్ ఒక రోజు ముందే సోషల్ మీడియాలో వైరల్ నేతన్నల సమస్యలు పరిష్కరించాలి టెక్స్టైల్ పార్క్ ఎదుట కార్మికుల ధర్నా ఇక వార్తల వివరాలు రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ప్రజల్లో చైతన్యం నింపడమే లక్ష్యంగా పోలీస్ నేస్తమనే పేరుతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా చట్టపరమైన ఇతర సమస్యల పరిష్కారానికి అవసరమైన సలహాలు సూచనలు ఇస్తున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్లో కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా పోలీస్ నిస్తం పేరిట అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే హాజరై చట్టాలు పౌర హక్కులపై ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు గ్రామాల్లో ఎదురయ్యే సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తే తగిన పరిష్కారం చూపుతామన్నారు మహిళలకు ఎలాంటి ఆపద వచ్చినా సీ టీంను సంప్రదించాలని సూచించారు సోషల్ మీడియాలో అనవసర పోస్టులు పెట్టకూడదని వాట్సాప్ గ్రూపుల్లో వచ్చే మెసేజ్లు ఫార్వర్డ్ చేయకూడదని చెప్పారు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో సిఐలు ఉపేందర్ అనిల్ కుమార్ ఎస్ఐ శేఖర్ గ్రామ సర్పంచ్ ప్రజా ప్రతినిధులతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏముంది ఆ ప్రాబ్లమ్స్ గురించి వాళ్ళు చెప్తున్నారు మనం కూడా దానికి ఏం సొల్యూషన్ చేయాలి దాన్ని విత్ ఇన్ ఫ్యూ డేస్ యాక్షన్ తీసుకుంటున్నాం కొన్ని పాత కేసెస్ పెండింగ్ ఉన్నాయి కొన్ని పిటిషన్స్ పెండింగ్ ఉన్నది మనకు చెప్పారు కొన్ని యాక్సిడెంట్స్ గురించి చెప్పారు అట్లనే మనం కూడా రోడ్ సేఫ్టీ గురించి అట్లనే గల్ఫ్ ఇష్యూస్ గురించి మిగతా సొసైటల్ ఇష్యూస్ గురించి కూడా మాట్లాడడం జరిగింది సో ప్రజలు కూడా మిగతా అన్ని విలేజెస్లో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం మీకు ఏమేం ప్రాబ్లం ఉంది డెఫినెట్లీ ఆ రోజు మనం ఏ రోజు ఈ ప్రోగ్రామ్ పెట్టుకుంటామో ఆ రోజు తీసుకొని వస్తే దాన్ని ప్రత్యేకంగా మనం దృష్టి పెట్టి అందరికి కూడా సొల్యూషన్ ఇస్తాం ఇంకా ఎక్కువ మంది ఈ పోలీస్ నిస్తం ప్రోగ్రాంలో ప్రజలు కూడా ఎక్కువ పార్టిసిపేట్ చేయాలని అందరినీ కోరుకుంటాం ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు వేములవాడ డీఎస్పీ చంద్రకాంత్ వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో నిర్వహించిన ప్రజలతో పోలీస్ నిస్తం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు గ్రామస్తులకు పలు సూచనలు చేశారు గ్రామస్తులు పలు సమస్యలను పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా వాటి పరిష్కారానికి తగిన చర్యలు చేపడతామని డీఎస్పీ హామీ ఇచ్చారు అనంతరం ఆయన మాట్లాడుతూ వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని సూచించారు గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు సోషల్ మీడియాలో రెచ్చగొట్టేలా పోస్టులు చేయకూడదని సూచించారు ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా పోలీసులను సంప్రదించాలని కోరారు ఈ కార్యక్రమంలో వేములవాడ రూరల్ సిఐ బన్సీలాల్ ఎస్ఐ అభిలాష్ ఎస్ఐ చంద్రమౌళి సిబ్బంది పాల్గొన్నారు పోలీస్ శ్రీ రాహుల్ హెగ్డే గారి ఆదేశం మేరకు పోలీస్ నేస్తం అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది ఇందులో భాగంగా విలేజెస్లో ఉన్న పెద్దలందరితో కూర్చొని మాట్లాడి అంటే బేసిక్గా ఇది మైకులు పెట్టి అట్లా కాకుండా ఇన్ఫార్మల్గా కూర్చొని మాట్లాడి ప్రతిసారి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏం చెప్పడం కాకుండా ఈసారి వాళ్ళ నుంచి ప్రజల నుంచి సూచనలు తీసుకొని పోలీస్ పరంగా కానివ్వండి లేకపోతే ఇంకేదైనా కానివ్వండి ట్యూషన్లు కానీ లేకపోతే ఇబ్బందులు కానీ లేకపోతే ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళ నుంచి తీసుకొని ఒక రికార్డ్ ప్రకారంగా మెయింటైన్ చేస్తూ వాటిని సాల్వ్ చేయడానికి మెయిన్ ఉద్దేశంగా చెప్పడం జరిగింది ఈ సమావేశానికి బెంగళూరులో సీఏ గారు కోయంపల్లి ఎస్ఐ వారి సిబ్బంది అందరూ హాజరైనారు మెయిన్గా మా తరఫు నుంచి కూడా సైబర్ క్రైమ్ గురించి
లేకపోతే ట్రాఫిక్ రూల్స్ గురించి మిగతా విషయాల గురించి వాళ్ళకి కొంచెం వివరించడం జరిగింది. బేసిక్గా మాకు బోయినపల్లి గ్రామంలో మనకు మెయిన్గా ఈ షాపుల ముందు ఒక పార్కింగ్ ఉంది, అదొక సమస్య చెప్పడం జరిగింది. అట్లాగే రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేటలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ నేస్తం కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఎస్ఐ శ్రీరామ్ ప్రేమ్దీప్ గ్రామస్తులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ఎక్కడా కూడా సీసీ కెమెరాలు పనిచేయడం లేదన్నారు. నేరాల నియంత్రణ దర్యాప్తులో సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. గ్రామస్తులు సహకరిస్తే పాడైన కెమెరాలను బాగు చేయడంతో పాటు అవసరమైన చోట కొత్త కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రేఖా సంతోష్, ఎంపీటీసీ నరసింహచారి, ఉపసర్పంచ్ శ్రీనివాస్, సెస్ డైరెక్టర్ తిరుపతి, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఇక్కడ కూడా పని చేయట్లేదు. ఇంతకుముందు చాలా సార్లు సర్పంచ్తో కానీ ఎంపీటీసీ గారితో అందరితో డిస్కస్ చేసాం, కానీ కాకపోతే మాకు టైం లేకపోవడము, లేకుంటే అందరిని పిలవలేకపోవడము, వీటి గురించి ఏం డిస్కస్ చేయలేకపోయాను. ఈ రోజున ఈ కార్యక్రమం ఈ కార్యక్రమంలో ఫస్ట్గా మొదటగా ఈ సీసీ కెమెరాస్ గురించి మాట్లాడుకున్నాం. మనకు మండల హెడ్ క్వార్టర్లో సీసీ కెమెరాస్ అనేటివి మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు ఏం జరుగుతుంది, ఎక్కడేం జరుగుతుంది అనేది ఒక సీసీ కెమెరా ఉన్నట్లయితే ఈ సరౌండింగ్ ఏం జరుగుతుంది అంతా మనం తెలుసుకోవచ్చు. దీనివల్ల దీనివల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే మనం ఇంతకుముందు ఇక్కడ విలేజ్లో సీసీ కెమెరాలు పెట్టించారు, కాకపోతే అవి ప్రజెంట్ వర్కింగ్ కండిషన్ లేవు. ఎందుకంటే దానికి మెయింటెనెన్స్ అనేది లేకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేటివి వస్తూ ఉంటాయి. ఇవి చాలా రోజులు అవుతున్నాయి సీసీ కెమెరాస్ పెట్టించి అవి చూడలేదు, వర్కింగ్ కండిషన్ లేవు. మీరందరూ మళ్ళీ దళారులను నమ్మి రైతులు మోసపోవద్దన్నారు హుస్నాబాద్ ఎమ్మెల్యే ఉడితల సతీష్ కుమార్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని కేబీ కాలనీలో ఏర్పాటు చేసిన యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే సతీష్ కుమార్ ప్రారంభించారు. జిల్లాలో ముందస్తుగా హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో సెంటర్ను ప్రారంభించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ యాసంగి ధాన్యం కొనుగోలు చేసేందుకు కేంద్రం వెనకడుగు వేసినా రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేసినట్టు తెలిపారు. రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి క్వింటాలకు 1960 చొప్పున మద్దతు ధర పొందాలని సూచించారు. వడ్లు విక్రయించిన 4-5 రోజుల్లోగా రైతుల ఖాతాల్లో జమ అవుతాయని చెప్పారు. మన తెలంగాణ ప్రభుత్వమే కొంటది, అది కూడా క్వింటాల్కి 1960 రూపాయల చొప్పున మన ఎంఎస్పి ప్రైజ్ ప్రకారంగా తీసుకుంటాము అని చెప్పి చాలా గొప్ప భరోసా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతులకు ఇచ్చినందుకు హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల తరఫు నుంచి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్న ముఖ్యమంత్రి వారికి. మరి ఇంత గొప్ప డెసిషన్, ఇవాళ ఎంత కష్టమైనా పర్వాలేదు, మన రైతులు మాత్రం నష్టపోవద్దని అయితే వారు నిర్ణయం తీసుకున్నారో అది నిజంగా కూడా ఇవాళ రైతులల్ల చాలా సంతోషం నిలబుస్తున్నది, కన్నులలో ఆనందం కనబడుతుంది. మాకు ఇక్కడ పోయినా కానీ చాలా గొప్ప నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి గారి గురించి చెప్పడం జరుగుతుంది. వాటి ఇటువంటి నిర్ణయం తీసుకున్నందుకు రైతులందరూ కూడా వడ్డ కొనుగోలు కేంద్రాల లోపలనే మేము వడ్డు అమ్మాలని చెప్పి నేను మరి ఒకసారి కోరుకుంటూ, ఈ విధంగా అయితే ఇదివరకు 5-6 రోజుల లోపలనే కాంటా పెట్టి మళ్ళీ రైస్ మిల్కి వెళ్ళి మళ్ళీ అక్కడ కాంటా పడగానే ట్యాప్ కొట్టగానే మీకు ఎట్లయితే 4-5 రోజుల లోపలనే మీ డబ్బులు అకౌంట్లో పడేదో అదేవిధంగా ఇప్పుడు కూడా కాబోతుంది, తప్పకుండా అవుతుందని చెప్పి మళ్ళీ ఒకసారి మీ అందరికి తెలియజేసుకుంటూ, మరి మన ఇక్కడి నుంచి మనకు మన ఏఎంసీ చైర్మన్ గారు శివయ్య బొల్లిశెట్టి శివయ్య గారు మరి మొదలు ప్రారంభిద్దాం సార్. ఇక్కడ కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను మానకొండూరు ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణ ప్రారంభించారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నట్టు ఆయన తెలిపారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో గల్ఫ్ మహిళా సేవ సంఘం ఆధ్వర్యంలో క్రీడాకారులకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మాడుగుల రవీందర్రెడ్డి, ఏవో కిరణ్మై, ఎంపీటీసీ గూడెల్లి ఆంజనేయులు, సర్పంచ్ పుల్లెల లక్ష్మి, లక్ష్మణ్, బూర వెంకటేశ్వర్లు, బుర్ర కోటేష్ గౌడ్, పుల్లెల సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు. మనము తీసుకొచ్చుకున్నందుకు రైతులకు ఇబ్బంది కలగకుండా, మీకు ఏదైనా మిల్లులలో ప్రాబ్లం అయితే నాకు చెప్పండి తప్ప, వాడు అడగంగానే 5 జోకుడు 10 జోకుడు కిలోలు ఇట్లా వెటకూరి రైతుకు ఒక్క రూపాయి నష్టం కూడా జరగదు. ఏదైనా ఉంటే సీఎం గారు కూడా డైరెక్ట్ చెప్పిండు. ఎందుకంటే ఇప్పుడు మన గవర్నమెంట్ కొనుక్కుంటున్నాం మనం కాబట్టి ప్రతి మిల్లు దగ్గర మన సూపర్వైజర్ ఉంటాడు. ఇక మున్పట్ల కాగానే దించురా తీసుకోపోవడానికి భయపడాల్సిన అవసరం లేదు, మనం ఎక్కువ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం పెరకపల్లిలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ప్రారంభించారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆ
పెద్దపల్లి మండలం బోంపల్లి కుర్మపల్లి రాగినీడు కనగర్తి తదితర గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతాంగాన్ని నట్టేట ముంచిందన్నారు. భవిష్యత్తులో బీజేపీకి తప్పక గుణపాఠం చెబుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బండారి స్రవంతి శ్రీనివాస్, జెడ్పీటీసీ బండారి రామ్మూర్తి, టీఆర్ఎస్ మండల నాయకులు పాల్గొన్నారు. కొనుగోలు గ్రామ గ్రామాన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరనిచ్చి, అట్లాగే రైతు బంధు రైతుకు పెట్టుబడి ఇచ్చి, ఉచిత కరెంటు ఇచ్చి, సాగునీరు ఇచ్చి, ఈ విధంగా రైతును అన్ని రకాలుగా ఆదుకోవటం జరుగుతూ ఉంది. కానీ మొన్న ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం మేము బాయిల్ రైస్ కొనము, కానీ పెద్దపల్లి జిల్లాలో పడినటువంటి ధాన్యము, యాసంగిలో పడినటువంటి ధాన్యం ఖచ్చితంగా అది బాయిల్ రైసే అవుతుంది. మేము ఈ ధాన్యం కొనము, ఈ బియ్యం కొనమని చెప్పి కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పినటువంటి విషయం మనం చూసినాం. మరి దీనివల్ల రైతులకు అపారమైన నష్టం జరిగే అవకాశం ఉంది. ఈ రైతును ఆదుకోవాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం మొండికేసినప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రైతుల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని రైతును కాపాడన్న ఆలోచనతో ఇవాళ గ్రామ గ్రామాన తిరిగి రాష్ట్ర ప్రభుత్వమే ఈ ధాన్యం కొనుగోలు చేసే విధంగా మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ దాంట్లో భాగంగానే ఇవాళ పెద్దపల్లి నియోజకవర్గంలో గతంలో ఇంటర్ డిగ్రీ ఎంసెట్ పేపర్స్ లీకేజ్ చూసాం. ఇప్పుడు 8th 9th క్లాస్ యాన్యువల్ ఎగ్జామ్స్ పేపర్స్ లీక్ కావడం చూస్తున్నాం. జగిత్యాల జిల్లాలో పరీక్షకు ఒకరోజు ముందే పేపర్ లీక్ కావడం, అది కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కుట్టడం సర్వత్రా విమర్శలకు దారితీస్తుంది. డీసీఈబీ నుండి ఈ పేపర్లు లీక్ అవుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంత జరుగుతున్నా విద్యాధికారుల్లో చెరడం లేకపోవడం విశేషం. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో పరీక్షా పేపర్లు లీక్ అవుతున్నాయి. ఒకరోజు ముందే పరీక్షా పేపర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 16 నుండి 22వ తేదీ వరకు 1 నుండి 9వ తరగతి పరీక్షలు కొనసాగుతున్నాయి. అయితే 9th క్లాస్ సెకండ్ లాంగ్వేజ్ హిందీ పేపర్ మొదలుకుని ఇతర పరీక్షా పేపర్లు ఒకరోజు ముందే సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. దీనిపై ఇప్పటి వరకు జిల్లా విద్యాధికారులు స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. మలయాళ మండలంలో లీకైన ప్రశ్నపత్రాలు జిల్లాలోని ఇతర మండలాలకు షేర్ కావడంతో మెరిట్ విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. ఈ సాంప్రదాయానికి తెరతీసిన వారిపై జిల్లా కలెక్టర్ ఏ మేరకు చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. రేపటితో పరీక్షలు ముగుస్తున్నందున పేపర్స్ లీక్ అయిన ఆయా క్లాసుల పరీక్షలకు మళ్లీ నిర్వహిస్తారా లేక వదిలేస్తారా అనేది తేలాల్సి ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి టెక్స్టైల్ పార్క్ ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో పవర్లూమ్ అనుబంధ రంగాల కార్మికులు ధర్నా చేపట్టారు. టెక్స్టైల్ పరిశ్రమలు మూతపడకుండా చర్యలు చేపట్టాలని, కార్మికులకు ఉపాధి కల్పించాలని యూనియన్ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి టెక్స్టైల్ పార్క్ ఎదుట తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పవర్లూమ్ అనుబంధ రంగాల కార్మికులు ధర్నా చేపట్టారు. ప్లకార్డులు చేపట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ టెక్స్టైల్ పార్కు సంక్షోభంతో కొట్టుమిట్టాడుతుందన్నారు. మూతపడుతున్న పరిశ్రమలను తెరిపించి కార్మికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. టెక్స్టైల్ పార్కులో పనిచేస్తున్న కార్మికులకు మెరుగైన వేతనాలు చెల్లించాలని, పరిశ్రమలకు 50% విద్యుత్ సబ్సిడీ అమలు చేయాలన్నారు. పెండింగ్ విద్యుత్ బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. టెక్స్టైల్ పార్కులో పూర్తిస్థాయిలో ప్రభుత్వ పరిశ్రమలు ప్రారంభించేలా సర్కారు చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో టెక్స్టైల్ పార్క్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కోచన శంకర్, సిఐటియు నాయకులు మోర అజయ్, గోవింద్, లక్ష్మణ్, శ్రీనివాస్, మోహన్, యాదగిరి పాల్గొన్నారు. రావడం జరిగింది. ఇప్పటికే యజమానులు దాన్ని మూతేస్తున్నారని ప్రకటించడం జరిగింది. మరి దీని మీద ఆధారపడినటువంటి కార్మికులు మొత్తం రోడ్డు పాలయ్యే పరిస్థితి ఎలాగున్నది. ఇప్పటికే ఈ టెక్స్టైల్ పార్క్ లో మరి
పరిశ్రమలు తగిలిపోతా ఉన్నాయి. రోజుకొక కార్ఖానా ఉన్నటువంటి సాంచలు అమ్ముడుపోతా ఉన్నాయి. మరి ఇప్పటికే 300 పవర్ లూమ్స్ అమ్ముడుపోయినాయి. మరి రాబోయే కొద్ది రోజుల్లోనే మళ్ళీ ఒక 300-400 పవర్ లూమ్స్ అమ్మకానికి పెట్టడానికి ఇక్కడ యజమానులు సిద్ధంగా ఉన్నారు. మరి ఈ రకంగా మొత్తం టెక్స్టైల్ పార్కే మొత్తం మునిగిపోయే పరిస్థితి రావడం జరుగుతుంది. ఇక్కడ టెక్స్టైల్ పార్క్ పోయి టెక్స్టైల్ పార్క్లో టెక్స్టైల్ మొత్తం పోయి పార్కే మిగిలే పరిస్థితి కనబడతా ఉంది చెప్పడం జరుగుతుంది. మరి తీరా చూస్తే ఈ రకంగా మొత్తం పరిశ్రమ అనేది ఇవాళ వస్త్ర పరిశ్రమ మన తెలంగాణలోనే వస్త్ర పరిశ్రమ పేరుగాంచినటువంటి సిరిసిల్ల మొత్తం వస్త్ర పరిశ్రమ ఉనికినే కోల్పోయే పరిస్థితి ఈరోజు దాపరించింది. మరి ఈ విషయం మీద ఎన్నోసార్లు మరి కేటీఆర్ గారికి విజ్ఞప్తి చేసినా కూడా పట్టించుకుని పాపన పోతలేడు. మరి ఈ సమస్య ఎందుకు వస్తుంది, సంక్షోభం ఇంత తీవ్రంగా ఎందుకు రూపం దాల్స్తుంది, మరి దీనికి నివారణ చర్యలు కూడా చేపట్టడం జరుగుతుంది. ఆధారపడి పనిచేస్తున్నటువంటి దాదాపు 1500 మంది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డు మొదటి పరిస్థితి ఉంది. కాబట్టి స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి కేటీఆర్ గారు మరి అందులో పరిశ్రమ శాఖ మంత్రిగా ఉన్నారు, చేనేత జౌలి శాఖ మంత్రిగా ఉన్నారు, ఇప్పటికైనా స్పందించి ఇక్కడ కార్మికుల ఉపాధి కోసం ఏర్పడినటువంటి టెక్స్టైల్ పార్క్లో ఉపాధి కోల్పోకుండా ఉన్న పరిశ్రమలు తెరిపించి పూర్తి స్థాయిలో టెక్స్టైల్ పార్క్లో పరిశ్రమలు నెలకొల్పి ఉపాధి కార్మికుల ఉపాధి కల్పించాలని చెప్పి మేము కార్మికులందరి పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి గతంలో కూడా మంత్రి కేటీఆర్ గారి దృష్టికి ఈ సమస్యలు తీసుకెళ్ళినప్పుడు నేను మీ ఎమ్మెల్యేని అల్లదల్ల మీ మంత్రిని మీకు మంచి చేయడానికైనా ఉన్నానని చెప్పి చెప్పారు. నెల రోజుల్లోపు మీ సమస్య పరిష్కరిస్తానని చెప్పి చెప్పారు. ఇప్పటికీ సంవత్సరం కావస్తున్నా కూడా ఈ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. మరి పేరుకేమో గొప్పలు చెప్తా ఉన్నారు, మేము టెక్స్టైల్ వస్త్ర పరిశ్రమ అభివృద్ధి పరుస్తున్నామని చెప్తా ఉన్నారు, మాటలలో కాదు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలో గంగాభవాని విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిపించారు. 3 రోజులుగా కొనసాగిన వేడుకల్లో రోజువారీగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గంగాభవాని దయ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఆయన ఆకాంక్షించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలో గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో గంగాభవాని విగ్రహ ప్రతిష్టాపన కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిపించారు. ఈ సందర్భంగా 3 రోజుల పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు వేడుకలకు హాజరై గంగాభవాని మాతకు నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తుల సౌకర్యార్థం అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అనిత రవీందర్, ఉప సర్పంచ్ పెద్దూరు తిరుపతి, ఎంపీటీసీ కోడి అంతయ్య, ఎంపీపీ పడగల మానస, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సింగిరెడ్డి రవీందర్రెడ్డి, ఫ్యాక్స్ చైర్మన్ బండి దేవదాస్, టీఆర్ఎస్ మండలాధ్యక్షులు రాజన్నతో పాటు సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. గంగపుత్ర ఉత్సవాలందరూ కూడా చాలా శుభదినం, సంతోషకరమైన అందరూ కూడా తంగళ్లపల్లితో నాకు చిన్ననాటి నుండి పరిచయం. వీళ్ళందరూ కూడా నా మిత్రులు, ఎంతోమంది కూడా ఇక్కడ నా చిన్ననాటి మిత్రులతో పాటు వారి పిల్లలు పెద్దగా వాళ్ళందరూ కూడా వాళ్ళు నన్ను ఆహ్వానించి ఇక్కడ కార్యక్రమానికి నాతో పాటు మానస సర్పంచ్ సోదరి ఇతర కమిటీ చైర్మన్ ఎంపీటీసీ ఇతర అందరూ కూడా వారందరికీ కూడా ఇటువంటి చక్కటి కార్యక్రమం తంగళ్లపల్లి గ్రామంలోని గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలోని కొత్తగా నిర్మాణమైన గంగమ్మ ప్రతిష్టాపన చేయడం జరిగింది. నిన్న ఇవాళ రేపు 3 రోజులు తంగళ్లపల్లి గ్రామంలోనే గంగమ్మ జాతర అత్యంత వైభవంగా, మరి ఇదే మొదటిసారి మా పెళ్ళి నుండి చూడడము ఈ జాతర జరగడం, మా తంగళ్లపల్లి గ్రామ ప్రజలందరినీ మరి గంగమ్మ తల్లి ఆశీర్వాదంతో అందరికీ ఆయురారోగ్యాలు ఇవ్వాలని, సుఖసంపదలు ఇవ్వాలని మనసు పూర్తిగా ఆ గంగమ్మను వేడుకుంటాం. ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ. ఆజాదీక అమృత్ మహోత్సవ వేడుకల్లో భాగంగా కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంపును DMHO డాక్టర్ జువేరియాతో కలిసి ఆమె ప్రారంభించారు. ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆజాదీక అమృత మహోత్సవ వేడుకల్లో భాగంగా కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో మెగా హెల్త్ క్యాంపు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ్ హాజరై DMHO డాక్టర్ జువేరియాతో కలిసి క్యాంపు ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ వ్యాధులకు సంబంధించిన నిపుణులు పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ ప్రక్రియను జెడ్పీ చైర్పర్సన్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కరీంనగర్ జిల్లాలోని 2 డివిజన్లలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు.
నిర్వహించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. ఈ నెల 19న కరీంనగర్లో ఏర్పాటు చేయగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జమ్మికుంటలో ఏర్పాటు చేసినట్టు చెప్పారు. వివిధ కారణాల రీత్యా స్థానికంగా వైద్యులు అందుబాటులో లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు, వైస్ చైర్మన్ స్వప్న, కోటి, జిల్లా ఉప వైద్యాధికారి రాజగోపాలరావు, వైద్యులు సురేష్, తులసీదాస్, హెల్త్ ఎడ్యుకేటర్ రాజగోపాల్, ప్రతాప్, శంకర్ రెడ్డి, సాజిత్తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. ఈ వైద్యం చాలా అవసరం. ఇప్పుడు జనరేషన్లో చూస్తే వైద్యం, విద్య ఈ రెండు ముఖ్యం. ముఖ్యంగా ఇప్పుడు మనం ప్రైవేట్ హాస్పిటల్ పోతే ఫీజు 500 రూపాయల నుంచి 1000-1500 రూపాయలు ఫీజు తీసుకుంటారు. గైనకాలజిస్టులు మన టైం కూడా మన టోకెన్ ఇస్తేనే మనం పోయి చూపించుకునే పరిస్థితి ఏర్పడదు. అలాంటి కార్యక్రమం ఇలాంటి అంత పెద్ద ఇంత పెద్ద ప్రోగ్రామ్కి మన దగ్గరికే మన హాస్పిటల్కే డాక్టర్ రావడం ఒక గొప్ప విషయం. ఏమంటారు కాలంగాడికి వచ్చిన భారం అంటే కాశీ పోయినా దొరకదంట. డాక్టర్ మన దగ్గరికి వచ్చినప్పుడు మనం చూపించుకొని అవసరం అనుకుంటే మెడిసిన్ రాయించుకొని అయినా కూడా ఇట్లా ఉన్నా లేకున్నా కూడా బయట తెప్పించుకున్నా అయినా కూడా మంచి ట్రీట్మెంట్ అందుతుందని అనుకుంటున్నాను. అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న మహిళలకి ముఖ్యంగా గర్భాశయ కోశ వ్యాధులు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి అవి తెలియక చాలామంది అట్నే ఉంటే క్యాన్సర్ కింద పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వని చెప్పి గైనక్ వాళ్ళకి చెప్పడం జరిగింది. అందుకోసం ఒక మెగా క్యాంప్ ఇక్కడ చేస్తే హైదరాబాద్ ఇక్కడ చేస్తే బాగుంటుంది అని ఆ ఉద్దేశంతో కలెక్టర్ గారు ఆదేశాలతో మనం ఈరోజు ఇక్కడ క్యాంప్ చేసుకున్నాము సార్. ఇక్కడ అన్ని మనకు ముఖాలు నొప్పి కానీ జ్వరాలు కానీ ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లం, పెద్ద ప్రాబ్లం, కళ్ళు ప్రాబ్లం, చెవు ప్రాబ్లం, టీవీ ఏమైనా ఉంటే కూడా ఈరోజు స్పెషలిస్ట్ ఉన్నారు. మీరు లాస్ట్ పర్సన్ వచ్చే వరకు 2, 3, 4 కానీ మనం చూసి పంపిస్తారు. ఎవరికి ఇది లేదు సార్. వన్ మోర్ ఇంపార్టెంట్ ఇక్కడ మందులు కూడా అవసరం ఉన్న మందులు కూడా మనము వారం ఎంత అవసరం పడితే డాక్టర్స్ ఎంత రాస్తే ఎంత ఇస్తారు. హై టీవీ కానీ అన్ని ఏమైనా పరీక్షలు. ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. సుల్తానాబాద్ మండలం నీరుకుల శ్రీ మానేటి రంగనాయక స్వామి ఆలయంలో చేపట్టిన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. చెక్ డ్యాం నిర్మాణంతో ఆలయం చుట్టూ నీరు చేరే అవకాశం ఉందని, అందుకే ప్రొటెక్షన్ వారు చేపడుతున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఇందుకు కృషి చేసిన ఎమ్మెల్యేకు గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలాజీరావు, నీరుకుల సర్పంచ్ విజేందర్ గౌడ్ పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండపల్లిలో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ గణప శివజ్యోతి చేతుల మీదుగా లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు. సంక్షేమ పథకాల సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నాగరాజు, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు నక్క రవి, ఎంపీటీసీ బుస్స స్వప్న, గుర్రం కిషన్ గౌడ్, మదన్ రెడ్డి పాల్గొన్నారు. ఈరోజు మండపల్లి గ్రామంలో పాతూరి లావణ్య గారికి మరియు జడల రాధా గారికి కళ్యాణలక్ష్మి చెక్కులు రావడం జరిగింది. ఈరోజు మా గ్రామ పంచాయతీ ఆవరణలో వాళ్ళిద్దరికీ కళ్యాణలక్ష్మి చెక్కులు ఇవ్వడం జరిగింది. ఇది అంటే ఎప్పటి నుండో మేము దీని గురించి ప్రోగ్రాంలు చేస్తున్నాం, చెప్తూనే ఉన్నాం. మన టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక అంటే పేద మధ్యతరగతి ఆడపిల్లల పెళ్లి భారంలో సగం భారం దింపుకోవడానికి తమ ముఖ్యమంత్రి వారిలు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని పలు ఫర్టిలైజర్ షాపులను మండల వ్యవసాయ శాఖ అధికారి డేవిడ్ రాజు తనిఖీ చేశారు. షాపులోని పలు రికార్డులు, ధరల పట్టికలు పరిశీలించారు. నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఏవో మాట్లాడుతూ ఈ పాస్ యంత్రాలకు సంబంధించిన డాటాను అప్డేట్ చేసుకోవాలని, లేని పక్షంలో సబ్సిడీ విషయంలో ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. డీలర్లు సర్టిఫైడ్ విత్తనాలు మాత్రమే విక్రయించాలని, నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మనకు ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీ ఎరువుల మీద అయిపోతుంది కనుక ఏ ప్రతి షాప్లో మనం మీరు ఎప్పుడైతే ఎరువులు అమ్ముతా ఉన్నారో ఆ ఎరువులను మీరు వెంట వెంటనే క్లియర్ చేయాలి. ఈ పాస్గా క్లియర్ చేసినట్టయితేనే అక్కడ మీకు డ్యాష్ బోర్డు మీద క్లియర్ అని కనబడుతుంది. అప్పుడు మనకు ఎరువులు కూడా కొత్తగా అలాట్మెంట్ అయ్యే ఎరువులు కూడా మనకు వస్తాయి. ఆ పర్పస్లు ఇవాళ తిరగడం జరుగుతూ ఉన్నది. సీడ్ కూడా కాటన్ సీడ్ కూడా ఇంకో నెల రోజు లోపల రాబోతూ ఉన్నది.
కరీంనగర్ జిల్లా జంబికుంట మండలం కొత్తపల్లిలో చేపట్టిన శ్మశాన వాటిక నిర్మాణ పనులకు మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు పాలకవర్గ సభ్యులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణ పరిధిలోని అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. శ్మశాన వాటిక నిర్మాణంలో ప్రజలు ఇబ్బందులు తొలగిపోతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ సుమన్ రావు, కౌన్సిలర్లు ఎలగందల స్వరూప శ్రీహరి, దేశిని రాధా సదానందం, పిట్టల శ్వేత రమేష్, రావికంటి రాజు, దిడ్డి రాము పాల్గొన్నారు. ముగించేసి జూన్ 2nd రోజు నాడుకు ప్రారంభోత్సవం పెట్టే విధంగా మేము ప్లాన్ చేస్తున్నాం. ఇక్కడ అన్ని వసతులు కల్పించబడతాయి. ఒక 2 బర్నింగ్ ప్లాట్ఫామ్స్, తర్వాత ఆస్తికలు స్టోర్ చేయడానికి, అదేవిధంగా పూజలకు కర్మకాండలు నిర్వహించుకోవడానికి, ఎవరన్నా కిరాయికి ఉన్న వాళ్ళు చనిపోతే వాళ్ళకి. ఇప్పటికే సగం పని ఎక్కువ అయిపోయింది. కేశపురం గ్రామంలో కూడా 50 లక్షలతో అది కూడా దాదాపుగా పూర్తి కాబోతా ఉన్నది. అలాగే రామన్నపల్లె ఉన్నాం, ధర్మారం గ్రామంలో రామన్నపల్లె కూడా 20 లక్షల రూపాయలు ఇప్పటికే పెట్టడం జరిగింది. అక్కడ స్థల వివాదాలతో కొంచెం ఆలస్యం అవుతున్న వాటి వస్తాం. ఇప్పటికే జమ్మికుంటలో ప్రజలకు అనుకూలంగా సౌకర్య విధంగా వైకుంఠ ధామాలను కూడా పెట్టబోతా ఉన్నాం. అలాగే రుద్రభూమి, యాపచుకుంట పోయే రోడ్లో కూడా జమ్మికుంట మెయిన్ సిటీ, దానికి సంబంధించిన విషయంలో కూడా మొన్న రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో యాదవ కులస్తుల ఆరాధ్య దైవమైన సౌడలమ్మ కళ్యాణ వేడుకలు వైభవంగా జరిపించారు. ఒగ్గు పూజారుల విన్యాసాల మధ్య మహిళలకు ఊరేగింపుగా వెళ్ళి సౌడాలమ్మకు బోనాలు సమర్పించారు. అనంతరం ఆలయంలో ఒగ్గు పూజారులు పెద్దపట్నం వేసి వైభవంగా కళ్యాణం జరిపించారు. ఈ సందర్భంగా పూజారులు ఒగ్గు కథ రూపంలో సౌడాలమ్మ జీవిత చరిత్రను వివరించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వారం రోజుల నుండి చేపట్టినటువంటి వీరందరికీ మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈ గుడి నిర్మాణానికి కూడా దీనికి పెద్దల సహకారం కూడా అందరూ చెందారు. ఈ సాంప్రదాయాలు, సంస్కృతి సాంప్రదాయాలను వాళ్ళు కాపాడే ప్రయత్నంలో ఇలాంటి ఉత్సవాలు జరపడం అనేది నిజంగా గర్వకారణం. వారికి ప్రత్యక్ష కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ పని గుడి నిర్మాణ విషయంలో మా దృష్టికి రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో జబర్దస్త్ కమెడియన్స్ సందడి చేశారు. మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన విశాలాక్షి షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జబర్దస్త్ టీం చలాకి చంటి, వెంకి, నూకరాజు, ఫాహిమా, ఆనంద్, జూనియర్ పోసాని సీరియల్ యాక్టర్స్ చేతుల మీదుగా విశాలాక్షి షాపింగ్ మాల్ను ప్రారంభించారు. మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గంగన్ స్వరూప మహేష్, జడ్పీటీసీలు గట్ల మీనయ్య, నాగం కుమార్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆహ్వానించి ఈరోజు ఒక చిన్న సందడి ఊర్లో ఏర్పాటు చేసినటువంటి మా వీరన్నకి ప్రత్యేక కృతజ్ఞతలు. నేను అండ్ బ్రదర్స్, సో ఇలాంటి షాపింగ్ మాల్స్ మరిన్ని ఇలానే ఉత్సాహంగా మా జబర్దస్త్ టీంతో ఓపెన్ చేయించాలని, వారికి ఎన్నో ఆదాయపూరికమైనటువంటి పనులు జరగాలని మనసుకుంటే షాపింగ్ మాల్ మీరు ఎప్పుడు కూడా బట్టలు కావాలంటే ఇటు వెంపలవాడ కానీ, సిరిసిల్ల కానీ, కరీంనగర్ కానీ వెళ్ళాలి. సో మన లోకల్ పీపుల్ ఎవరు కూడా ఇబ్బంది పడకుండా మన వేణుగారు వచ్చేసి ఇక్కడ మన వేణుగారు అండ్ వాళ్ళ బ్రదర్స్ అందరూ కలిసి ఇక్కడ మన రుద్రంగిలో విశాలాక్షి షాపింగ్ మాల్ ఓపెన్ చేశారు. సో మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా అన్ని రకాల వెరైటీస్ ఇక్కడే దొరుకుతాయి. అందుబాటు ధరలో ఉత్తమమైన నాణ్యతమైనటువంటి బట్టలు మీ అందరికీ అందజేస్తున్నటువంటి వేణు అండ్ బ్రదర్స్ వారికి నిజంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ సెస్ డైరెక్టర్గా పోలాస నరేందర్ బాధ్యతలు స్వీకరించారు. టీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి సెస్ కార్యాలయానికి చేరుకున్న ఆయన ఛార్జీ తీసుకున్నారు. అనంతరం పార్టీ శ్రేణులు, కార్యాలయ సిబ్బంది ఆయనను సన్మానించారు. ఈ కార్యక్రమంలో సెస్ మాజీ డైరెక్టర్ రామతీర్థపు రాజు, పార్టీ పట్టణాధ్యక్షుడు పులకం రాజు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. గ్యాస్ సిలిండర్ పేలి 2 ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. బుగ్గారం మండల కేంద్రానికి చెందిన లక్ష్మి అనే మహిళ తన ఇంటికి తాళం వేసి బయటకు వెళ్ళి వచ్చేసరికి ఇంట్లో ప్రమాదవశాత్తు సిలిండర్ పేలి, మంటలు వ్యాపించాయి. పక్కనే ఉన్న మరో ఇంటికి కూడా వ్యాపించాయి. గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ అధికారులు మంటలను అదుపు చేశారు. ఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో 2 కుటుంబాలకు చెందిన భూమి పట్టా, పాసు పుస్తకాలు, నగదుతో పాటు దుస్తులు కాలిపోయినట్టు బాధితులు తెలిపారు. బాధిత కుటుంబాలను బుగ్గారం జడిపిటిసి బాధిని రాజేందర్ పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి 5,000 నగదు, 50 కిలోల బియ్యం చొప్పున సాయం అందించారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పోలీస్ నేస్తం పేరుతో అవగాహన, సిరిసిల్ల పోలీసుల వినూత్న కార్యక్రమం. రైతుల సంక్షేమమే ధ్యేయం, కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన ఎమ్మెల్యేలు. ప్రశ్నాపత్రాలు లీక్, ఒకరోజు ముందే సోషల్ మీడియాలో వైరల్. నేతన్నల సమస్యలు పరిష్కరించాలి, టెక్స్టైల్ పార్క్ ఎదుట కార్మికుల ధర్నా. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.